ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు బీసీఎస్ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సాఖ్య నరేష్ గారి ఆధ్వర్యంలో మరియు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రిన్సిపల్ శంకరయ్య గారి ఆధ్వర్యంలో మంచి సబ్జెక్ట్ సామాజిక విద్యార్థులు సామాజిక బాధ్యత అంటే ఈ సమాజంలో మహిళా విద్యార్థుల యొక్క పాత్ర ఏంది, విద్యార్థుల యొక్క పాత్ర ఏంటి అనే అంశంపైన ఈ సమావేశానికి ప్రొఫెసర్ రమణ సార్ గారు, అదేవిధంగా రామాన్యాల్ గారు, అదేవిధంగా ప్రదేశ్ నాయుడు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సమాజంలో నేను ఒకటే పిలుపునిచ్చేది, మహిళలందరూ కూడా మీరు చదవాలా, చదివిన తర్వాత నాయకత్వ లక్షణాలు అనేది ఒక ఐఏఎస్ ఐపీఎస్ఓ ఎంఆర్ఓ ఎండిఓలోనే రావు, తర్వాత మహిళలు కూడా రాజకీయాల్లోకి రావడానికి మనం ప్రోత్సహించాలా. ఈరోజు సమాజంలో మహిళలు అంటేనే రాజకీయాలు అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది, కానీ చదువుకున్న వాళ్ళము ఈరోజు మనలో ఒక చదువు జ్ఞానం ఉన్నప్పుడు ఈ మహిళలు ఎప్పుడైతే ముందుకు వస్తారో రాజకీయాల్లోకి, ఈ సమాజము ఆ నియోజకవర్గము లేదా జిల్లా రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా గతంలో సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు మహిళా విద్యార్థులు చదువుకుంటున్నారు, వాళ్ళ స్ఫూర్తి ద్వారా మహిళలందరూ కూడా చైతన్యవంతం కావాలని చెప్పి కూడా మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఈ సమాజంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మహిళా విద్యార్థులకు సంబంధించినటువంటి సంక్షేమ హాస్టళ్లకు కూడా ప్రత్యేక బడ్జెట్ కేటాయించి విద్యార్థులు చదువుకోవడం కోసం ప్రతి డిగ్రీ కళాశాలలో ఒక ఐఏఎస్ ఐపీఎస్ సివిల్స్కు ప్రిపేర్ కావడం కోసము, గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ కావడం కోసము ప్రత్యేక స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మహిళా కళాశాలలో నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక నిధులు కేటాయించి ఈ మహిళలను చైతన్యవంతం చేయడం కోసం, మహిళల్లో విద్యను పెంపొందించడం కోసం ఈరోజు ఎన్నో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ హాస్టళ్ళు ఉన్నాయి, ఖాళీ హాస్టళ్ళు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒకటే మేము కోరుతున్నాం, ఏ హాస్టల్ అయితే ఉన్నాయో హాస్టళ్ళకు సొంత భవనాలు నిర్మించి వారికి హాస్టల్లో మంచి సౌకర్యాలు, వాళ్ళకు మంచము బెడ్ అవన్నీ కూడా సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను, స్టడీ హాల్ కూడా నిర్మించాలని చెప్పి కూడా కోరుతున్నాను. అదేవిధంగా మహిళలకు కూడా రిజర్వేషన్లు కూడా చట్టసభలో అంటే ఎమ్మెల్యే ఎంపీ అదేవిధంగా మంత్రి రాష్ట్రపతి సీఎంలో కూడా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ప్రధానమంత్రి స్థాయిలో కూడా మహిళా రిజర్వేషన్ను అమలు చేయాలని చెప్పి కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య డిమాండ్ చేస్తుంది. ఈరోజు విద్యార్థులు సామాజిక బాధ్యత అనే అంశంపైన సెమినార్ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు యువత విద్యార్థులు సామాజిక బాధ్యత వ్యవహరించి అన్ని రంగాల్లో ముందుకు పరుగులు పెడుతోంది, కాబట్టి ప్రతి ఒక్కరు కానీ అన్ని రంగాల్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ముందుకు పోయినప్పుడే ఈ సమాజం అభివృద్ధి చెందుతుంది. ఈ సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలా, చదువు ఒక్కటే ఆయుధము. మహాత్మా జ్యోతిరావు పూలే కానీ చేసిన కృషి వల్లే ఈరోజు అన్ని వర్గాలకు కానీ ఈరోజు అవకాశాలు వస్తున్నాయి, కాబట్టి ఈ అవకాశాలు ఈ ఫలాలను ప్రతి ఒక్కరూ చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఈ దేశానికి ఈ సమాజానికి చేసినప్పుడే సేవ చేసినప్పుడే ఈ వాళ్ళ యొక్క పోరాటానికి వాళ్ళు చేసిన కృషికి ఫలితం లభిస్తుంది. అందుకోసమని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా కానీ పోరాటాలకు శ్రీకారం చుట్టడానికి సిద్ధమైంది, కాబట్టి దీంట్లో విద్యార్థులంతా భాగస్వాములై చేయి చేయి కలిపి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపు ఇవ్వడం జరుగుతుంది. ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులు, ఈనాటి బాలలు రేపటి పౌరులు, రేపటి పౌరులుగా వీళ్ళు చేయవలసినటువంటి కర్తవ్యం ఏముంది,
చీకటి తిడుతూ కూర్చునే కంటే చేతనైతే చేయగలిగితే ఒక కొవ్వొత్తునైనా వెలిగించినట్లయితే ఆ కాంతిని నలుగురికి పంచినట్లయితే వెలుగులోకి రాగలుగుతారు. ఈరోజు ఎంతోమంది మహిళలు అంధకారంలో ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, దోపిడికి గురవుతున్నారు, అత్యాచారాలకు గురవుతున్నారు, హత్యలకు గురవుతున్నారు, పరువత్యంతో పరువు పోగొట్టుకుంటున్నారు. భారతదేశం పుణ్యభూమి, కానీ ఇక్కడ చూస్తే వీళ్ళ పరిస్థితి చూస్తే ఘోరంగా ఉంది. ఇటువంటి ఘోరాలు నేరాలు లేకుండా ఉండాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న స్థితి నుంచి ఉత్తమ స్థితికి ఎదగాలంటే బడుగు బలహీన అట్టడు వర్గాల తరతరాల దోపుడు నుండి బయటపడాలంటే మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రి పూలే, అంబేద్కర్, పెరియార్, నారాయణ గురు వీళ్ళ బోధనలు వినాలి, వీళ్ళ గ్రంథాలు చదవాలి, వీళ్ళ జీవిత చరిత్రను అర్థం చేసుకోవాలి, వీళ్ళలో పోరాట స్ఫూర్తిని తీసుకోవాలి, ముందుకెళ్ళాలి, ఆ దిశగా ముందడుగు వేయాలి, అదే సామాజిక బాధ్యతగా గుర్తెళ్ళాలి. నాకు మరి విద్యార్థులు గురువులు చెప్పిన మాటలను గుర్తుపెట్టుకుని గుండెల్లో పెట్టుకుని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.